సో హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఎవరైతే ఆఫ్టర్నూన్ ఎవరైతే సార్ నేను రోజుకి ఒక్క ట్రేడే చేస్తాను పర్ఫెక్ట్ ట్రేడ్ ఏదైనా ఉంటే చెప్పండి అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది లేదు సార్ పర్ఫెక్ట్ ట్రేడ్తో పాటు ఒకటి లేదా రెండు ట్రేడ్లు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ప్రస్తుతానికి ఒక ట్రేడ్తో ఎలా ముగించాలో అనేవి ఏది క్లిస్టర్ క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తాను సో ఇక్కడ ఏదైతే ఇండికేటర్ నేను యూజ్ చేశానో ఇక్కడ ఏదైతే ఇండికేటర్ యూజ్ చేశానో ఎస్ డబుల్ ఎంఏ ఓకేనా సో మీరు యూజ్ చేయొచ్చు సో దీన్ని ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద సో ఇండికేటర్లకి వెళ్ళి ఎస్ఎంఎంఏ సో స్మూత్ మూవింగ్ యావరేజ్ ఓకేనా సో దీన్ని మీరు తీసుకోవాలి ఓకేనా డిఫాల్ట్గానే పెట్టుకోండి దీన్ని ఏం మాడిఫై చేయొద్దు సో డిఫాల్ట్గా పెట్టుకొని తీసేసుకోండి ఓకేనా సో దీని గురించి మీరు ఏం ఇస్ డిఫాల్ట్ డిఫాల్ట్గా ఉంది దీన్ని తీసుకున్నాను సో దీన్ని కొంచెం థిక్ కలర్ చేసుకోండి బ్లూ కలరు ఓకే సో నేను కూడా బ్లూ కలర్లో పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సో స్ట్రాటజీ గురించి మాట్లాడితే స్ట్రాటజీ గురించి మాట్లాడితే సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రమా ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ తర్వాత గుర్తుపెట్టుకోండి మార్నింగ్ టెన్ థర్టీ లోపల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అది యూటీటీ స్టూడెంట్స్కి ప్రీమియం గ్రూప్లో చెప్తున్నాను ఈ ప్రీమియం గ్రూప్లో చెప్తున్నాను దానితో పాటు ఆఫ్టర్నూన్ సెషన్లో వాడుతున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ మీకు రివీల్ చేస్తున్నాను ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీమియం అంటే ఏం లేదండి సో త్రూ డిమ్యాట్ ద్వారా యూట్యూటీలో అకౌంట్ ఓపెన్ చేసుకొని సబ్జెక్ట్ నేర్చుకుంటూ లైవ్లో అలర్ట్స్ కానీ లైవ్ సపోర్ట్ కానీ టీమ్ సపోర్ట్ కానీ సబ్జెక్ట్ కానీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకోవడం సో దాని గురించి ఏమైనా క్వశ్చన్ కావాలంటే కింద యూనిక్ తిల్ యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకుని హాయి పెట్టండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇక్కడ వెరీ క్లియర్ క్లిస్టర్ క్లియర్ కట్గా పాయింట్ నోట్ చేసుకోవాలి టువల్వ్ తర్వాత మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది ఓకేనా ఈ మూవింగ్ యావరేజ్ పైన కానీ ప్రైజ్ ఉంటే ప్రైజ్ పైన ఉంటే ఓకేనా ఒక రెడ్ కలర్ క్యాండిల్ని మీరు ఓ బాడీ షుడ్ నాట్ టచ్ ది మూవింగ్ యావరేజ్ ఓకేనా బాడీ షుడ్ నాట్ టచ్ అంటే ఈ మూవింగ్ యావరేజ్ని బాడీ టచ్ అవ్వద్దు బిగ్గు లైట్గా బిగ్గు గా టచ్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు సో మరీ విగ్గు దీన్ని దాటిపోవద్దు మళ్ళీ దీన్ని దాటిపోవద్దు మూవింగ్ ని గుర్తుపెట్టుకోండి మిత్రమా మూవింగ్ కి ట్వల్వ్ తర్వాత పైనన్నా ఉండనివ్వండి కింద ఉండనివ్వండి ప్రైజ్ ఎటువైపు అయినా ఉండనివ్వండి పైన ఉంటే దీనికి జస్ట్ టచ్ అయిన క్యాండిల్ లైట్గా టచ్ అయినా లైట్గా టచ్ అయినా బాడీ ఓపెన్ క్లోజ్ అయితే దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అలాగే కిందన టచ్ కాకోకుండా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా కన్సిడర్ చేయొచ్చు చేయాలి సో బయింగ్ సైడ్ ఎవరైతే చూస్తుంటారో ప్రైజ్ కింద ఉందనుకోండి టువెల్ ఎగ్జాక్ట్గా టువెల్ తర్వాత ప్రైజ్ కింద ఉంటే బయింగ్ ఆపర్చునిటీ చూడాలి టువెల్వ్ తర్వాత ప్రైజ్ కానీ ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి ఒకసారి చూపిస్తా చూడండి ఆపర్చునిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద టూల్ ఓ క్లాక్ అండి ఇక్కడ టువల్ టువల్ టువెల్ సమయంలో ప్రైజ్ ఎక్కడ ఉంది మూవింగ్ యావరేజ్ కింద ఉంది సో మనం బయింగ్ ఆపర్చునిటీ చూడాలి ఓకేనా చూడొచ్చు ఒకసారి రెండు మూడు చూపిస్తాను మీరు చూడండి ట్వెల్వ్ ఎగ్జాక్ట్గా టువల్వ్ ఓకేనా టువల్ ఓ క్లాక్ ఓకేనా ట్వెల్ ఓ క్లాక్ టువల్ ఓ క్లాక్ దగ్గర ప్రైజ్ ఎక్కడుంది టువల్వ్ దగ్గర ప్రైజ్ ఎక్కడ ఉంది పైన ఉంది మూవింగ్ యావరేజ్ పైన సో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి సో బయింగ్ ఆపర్చునిటీ ఎలా చూడాలి సెల్లింగ్ ఆపర్చునిటీ ఎలా చూడాలనేది బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ప్రైజ్ అప్ ఉంటే సెల్లింగ్ సైడు డౌన్ ఉంటే బయింగ్ సైడు చూడాలి ఈ రెండు పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి తర్వాత టువెల్ తర్వాత ఒకవేళ ప్రైజ్ కానీ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే రెడ్ కలర్ ని మీరు కన్సిడర్ చేయాలి ఒకవేళ ప్రైజ్ కానీ ట్వెల్వ్ తర్వాత మూవింగ్ యావరేజ్ కింద ఉంటే గ్రీన్ కలర్ ని మీరు కన్సిడర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రీన్ ఫస్ట్ గ్రీన్ డౌన్ సైడ్ అయితే ఫస్ట్ గ్రీన్ అప్ సైడ్ అయితే ఫస్ట్ రెడ్ ఓకేనా తర్వాత ఓకేనా అది బ్రేక్ కాకోకుండా ఫ్రెష్ గ్రీన్ వస్తే తీసుకోవచ్చు నాట్ డటల్ ఇష్యూ ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ క్రిస్టల్ క్లియర్ గట్గా టువెల్ ఓ క్లాక్ టువెల్వ్ తర్వాత ప్రైజ్ ఎక్కడ ఉంది కింద ఉంది కింద ఉన్నప్పుడు నేనేం చేయాలి గ్రీన్ కలర్ క్యాండిల్ కోసం చూడాలి గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ని తీసుకోవడానికి ఈ క్యాండిల్ అనేది మూవింగ్ యావరేజ్ని దాటి బయటికి వెళ్ళింది సో మూవింగ్ యావరేజ్ని దాటి బయటకు టచ్ చేస్తే కూడా మాక్సిమం తీసుకోవద్దు బట్ రిస్క్ చేస్తున్నాం ఓకేనా తీసుకోవచ్చు ఇక్కడ మనం దీన్ని కన్సిడర్ చేయం సో వెయిటింగ్ ఫర్ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇది కూడా బ్రేక్ అయింది రీసెంట్ గ్రీన్ కలర్ క్యాండిల్ సో రీసెంట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏంటే అది ఏదైనా పర్లేదు ఫిఫ్టీన్ రూపీస్ బఫర్ పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి ఫిఫ్టీన్ రూపీస్ బఫర్ స్పాట్లో యూస్ చేయండి బ్యాంక్ నిట్టి స్పాట్లో యూజ్ చేయండి ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఫిక్స్డ్ టైం ఫ్రేము మూవింగ్ యావరేజు ఇది పెయిడ్ స్ట్రాటజీ అండి సో నో లాస్ట్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు క్లిస్టర్ క్లియర్ కట్ గా వాడితే మంత్లీ మంచి రిటర్న్స్ వస్తాయి చూ చూపిస్తాను మీకు సో ఇప్పుడు నాది ఇది ఎంట్రీ పాయింట్ దీనికి ఫిఫ్టీన్ రూపీస్ ఎస్ఎల్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ని కలుపుకుంటే సో ఫిఫ్టీన్ రూపీస్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ ని కలుపుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకొని వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో కాస్ట్ టు కాస్ట్ ని చేసేయాలి మీరు ఓకేనా లాంగ్ సైడ్ తీసుకుంటున్న చూడండి వన్ ఇస్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనకి ఎంట్రీ ఇక్కడ ఇక్కడ దొరుకుతుందండి సో నేను మ్యాగ్నెట్ ఆఫ్ చేస్తాను క్లియర్ కట్గా సో ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఎంట్రీ దొరుకుతుంది దొరికిన తర్వాత మనకి ఎప్పుడు ఎంట్రీ టిగర్ అవుతుంది ఈ క్యాండిల్ ఎంట్రీ టిగర్ అవుతుంది ఈ క్యాండిల్ ఎంట్రీ ట్రిగర్ అవుతున్న సమయంలో మనం మినిమం వన్ ఇస్ టు ఫైవ్ వన్ టు ఫైవ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ చూడండి వన్ టు ఫైవ్ ఎప్పుడైతే వస్తుందో మీ స్టాప్లాస్ ఇక్కడ ఉన్న స్టాప్లాస్ సేమ్ క్యాండిల్ హైలో ఎంట్రీ అండి హై సేమ్ క్యాండిల్ హై ఎంట్రీ అదే క్యాండిల్ లో స్టాప్లాస్ ఆ లాస్ కి మాడిఫై చేసుకుంటూ కాస్ట్ కాస్ట్ చేసేసి మినిమం వన్ టు ఫోర్ ప్లస్ రిస్క్ రివార్డ్ రేషియో గుర్తుపెట్టుకోండి మినిమం వన్ ఇస్ టు ఫోర్ ని మీరు ప్లాన్ చేసుకోవాలి మినిమం వన్ ఇస్ టు ఫోర్ ని ప్లాన్ చేసుకోవాలి ఇది ప్రీమియం గ్రూప్ లో కూడా చెప్పడం జరుగుతుంది మినిమం వన్ టు టెన్ బిగ్ బిగ్ ర్యాలీస్ మాత్రమే కన్సిడర్ చేస్తాము ఒక్కసారి చూడొచ్చు ఒకసారి మీరు చూడొచ్చు మినిమం ఇక్కడ ఎంత వచ్చింది సార్ వన్ టు సిక్స్ వచ్చింది సో డే వన్ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ టెస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా డైలీ వన్ సెటప్ ఒక ట్రేడ్ మాత్రం చేయాలనుకున్న వాళ్ళకి సో టువల్ ఓ క్లాక్ ఫిఫ్టీన్త్ డే అయిపోయింది కదా ఇప్పుడు ట్వల్ ఓ క్లాక్ టువల్ ఓ కి ప్రైజ్ ఎక్కడ ఉంది నాకు ప్రైజ్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ఉంది అంటే నేను చూడాల్సిన సెటప్ సెల్లింగ్ సెటప్ సెల్లింగ్ సెటప్ చూడాలి సెల్లింగ్ సెటప్లో భాగంగా టూ ఓ క్లాక్ క్యాండిల్ దిస్ ఇస్ ద టూల్ టూ ఓ క్లాక్ క్యాండిల్ ఓకేనా ఇది నా టూ ఓ క్లాక్ క్యాండిల్ ఈ క్యాండిల్ దగ్గర నేను ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడొచ్చు టూ ఓ క్లాక్ క్యాండిల్ రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తాను సెల్లింగ్ కి ప్లాన్ చేస్తాను షార్ట్ సో దీనికి ఫిఫ్టీన్ రూపీస్ బఫర్తో నేను ఎంట్రీ ప్లాన్ చేయాలి సో ఫిఫ్టీన్ రూపీస్ బఫర్ అంటే ఇక్కడ ట్రిగర్ అవుతుంది ఓకేనా ఇక్కడ ట్రిగర్ అవుతుంది ఇక్కడ దీని హైలో లాస్ సో ఇక్కడ లాస్ ఇట్ అవుతుంది ఒక్కసారి స్టాప్లాస్ ఇస్తే రెండోసారి కూడా మనం అప్లై చేయొచ్చు సో రెండోసారి ఇది ఓకేనా హిట్ అయిన తర్వాత మళ్ళీ రెండో రీసెంట్ రెడ్ కలర్ క్యాండీల్ ప్లాన్ చేస్తాం లాస్ క్రియేట్ చేస్తాం మినిమం మనకి చూడొచ్చు ర్యాలీ వన్ లిస్ట్ టూవల్ వచ్చింది సో స్టాప్ లాస్ ఇస్తే రెండోసారి అప్లై చేయొచ్చు టూ టైమ్స్ మాత్రమే అప్లై చేయొచ్చు ఓకేనా సో టూ ఓ క్లాక్ ఎగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ టూ ఓ క్లాక్ ఎగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ టూ ఓ క్లాక్ చూడొచ్చు టూ ఓ క్లాక్కి ప్రైజ్ ఎక్కడుంది సార్ టువెల్ ఓ క్లాక్కి ప్రైజ్ కింద ఉంది కింద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బయంగా ఆపర్చునిటీ చూస్తాం బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తాం ఇక్కడ చూడండి టువెల్ తర్వాత మనకి వచ్చిన ఎంట్రీ క్యాండిల్ చురొచ్చు స్ట్రాంగ్ సో ఇక్కడ క్లియర్ కట్గా గ్రీన్ కలర్ క్యాండిల్ దీని లో కింద లాస్ పెడతాం మినిమమ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ దాటాలి వన్ టు వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఎప్పుడైతే వన్ పాయింట్ ఫైవ్ వస్తే మనం కాస్ట్ కాస్ట్ చేసేస్తాం లాస్ సెట్ అవుతుంది సో క్లోజ్ ద డే అంటే నో ఎస్ఎల్ నో ఎస్ఎల్ అంటే కాస్ట్ టు కాస్ట్ కాస్ట్ టు కాస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రోజుకి ఒకటే సెటప్ సో అగైన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ టూ ఓ క్లాక్ యా ఆర్ ఓ క్లాక్ చూడొచ్చు వెరీ క్లియర్ కట్టగా సో టూ ఓ క్లాక్కి ప్రైజ్ ఎక్కడుంది సార్ ప్రైజ్ కింద ఉంది కింద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం బైక్ ఆపర్చునిటీ చూస్తాం మినిమం ఎంత ప్లాన్ చేస్తాం వన్ టు ఫోర్ ఫోర్ ప్లస్ అంటే వన్ టు సెవెన్ వచ్చింది అది సెకండ్ పాయింట్ ఇక్కడ చూడండి ఈ సెటప్ ఏదైతే ఉందో ఈ సెటప్ని కూడా క్యాప్చర్ చేయాలి మార్నింగ్లో రాబోతున్న ఈ ర్యాలీని ఈ ర్యాలీని క్యాప్చర్ చేయాలంటే యూటీటీ కింద డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ చేసుకొని యూటీ యూనిక్ తెలుపు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ ర్యాలీని కూడా ఎలా క్యాప్చర్ చేయాలో విత్ క్లియర్ క్లిస్టర్ క్లియర్ గా నేను క్లాసెస్లో మీకు నేర్పిస్తాను ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు ఎగైన్ 12 ఎగైన్ టువల్ ఓ క్లాక్ సో నేను ఒక ఫిఫ్టీన్ డేస్ చూపిస్తాను ఎగైన్ టూల్ ఓ క్లాక్ టూల్ ఓ క్లాక్కి ప్రైజ్ ఎక్కడుంది సార్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది మూవింగ్ యావరేజ్ కింద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం సో వెయిటింగ్ ఫర్ ద అప్పర్ సైడ్ రాలి సో టువల్ ఓ క్లాక్ తర్వాత ఇది టువల్ ఓ క్లాక్ క్యాండిల్ కదా సో 12 తర్వాత మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ చూస్తాం డౌన్ సైడ్ అయితే సో పాయింట్ చేస్తాం మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ రాగానే వన్ టు సెవెన్ వచ్చింది వన్ ఇస్టు ఫైవ్ ఫైవ్ దాటగానే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ దాటగానే కాస్ట్ కట్ చేసేసి టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం సో వన్ పాయింట్ ఫైవ్ అయితే పక్కా గుర్తు వన్ పాయింట్ ఫైవ్ ఇస్తే పక్క ర్యాలీ చూడొచ్చు టువల్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి ప్రైజ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది మనం ఏం చేస్తాం హ్యాపీగా వెయిటింగ్ ఫర్ ద సెటప్ గ్రీన్ కలర్ క్యాండిల్ కోసం చూస్తాం కింద ఉన్నంత సేపు గ్రీన్ కలర్ క్యాండిలే చూస్తాం పాయింట్ స్టాప్లో పెట్టుకుంటాం మినిమం వన్ ఇస్టు చూడొచ్చు మీరు వన్ టు సెవెన్ రిస్క్ రివార్డ్ రేసి ఒక్కసారి మీరు గమనించాలి మిత్రమా ఎంత పర్ఫెక్ట్గా ఎంత గా వస్తుందో చూడండి నేను చెప్పాను ఒక బాడీలో ఇక్కడ ప్రైజ్ ఏమైపోయిందో తెలుసా ఇక్కడ నుంచి మూవింగ్ వచ్చినప్పుడు కొంచెం కనెక్షన్ వచ్చింది సో మనకి వేరే పాసిబిలిటీ లేదు కాబట్టి బాడీ హైలో క్లోజ్కి కింద మనకి టచ్ కాలేదు కాబట్టి వీ కెన్ గో ఫర్ ద సెటప్ సో ఇలాంటి సెటప్ని ఎలా తప్పించుకోవాలి ఎలా గా తీసుకోవాలనేది కూడా నేను క్లాసెస్లో మీకు నేర్పిస్తుంటాను మీరు చూడొచ్చు క్లియర్ కట్గా వన్ ఇస్ టు ఫోర్ పక్కా చూడొచ్చు టువల్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి చూడండి ఇక్కడ చూడండి టూల్ ఓ క్లాక్కి ప్రైస్ ఎక్కడ ఉంది పైన ఉంది పైన ఉంటే మనం ఏం చేస్తాం కిందికి సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం మీరు ఇప్పటివరకు చూడచ్చు స్టాప్లాస్ ఇక్కడ హిట్ అవ్వలేదు కాస్ట్ కాస్ట్ అయినా చేస్తున్నాం కానీ సో మనకి ఈ క్యాండిల్ ఎంట్రీ టిక్కర్ అయినప్పుడు మినిమం వన్ ఇస్టు ఫైవ్ రావాలి వన్ ఇస్టు టూ వచ్చింది స్టాప్ లాస్ హిట్ దిస్ ఇస్ ద జెన్యున్ స్టాప్లాస్ ఇస్ జెన్యున్గా స్టాప్లాస్ ఇవ్వచ్చు సో నో నెట్టు ప్యానిక్ ఓకేనా చూడొచ్చు వెరీ క్లియర్ కట్గా టచ్ చేసి యా తీసేస్తాం ఇక్కడ చూడండి వెరీ క్లియర్ కట్గా టచ్ చేసి క్లీన్ ద క్లియర్ బఫర్తో కలుపుకుంటే ఎంట్రీ ఈ క్యాండిల్ ట్రిగర్ అవుతుంది సో లాస్ పెడతాం మినిమం టార్గెట్ చూడొచ్చు మినిమం టార్గెట్ ఓకేనా టార్గెట్ చూడొచ్చు మీరు ఎక్కడైనా గమనించండి మిత్రమా ఎక్కడైనా గమనించండి ఓకేనా సో టూ ఓ క్లాక్ ప్రైస్ పైన ఉన్నంతసేపు మనకి మన కింది సైడ్ చూడాలి ర్యాలీ రాలేదు సో మార్చ్ మొత్తం చూపించాను సో ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయాలండి ఈ ఓన్లీ వన్ ఏ రెండు కాస్ట్ కాస్ట్లు రావాల్సిన టార్గెట్ వన్ ఇక్స్టీ ఫోర్ వన్ ఇక్స్టీ ఫైవ్ వన్ ఇక్స్టీ బ్రహ్మాండంగా వచ్చింది సార్ మాకి ఇదే కంటెంట్ ఏదైతే ఉందో మేము యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ సెటప్ కూడా కావాలంటే క్లాసెస్లో ఆల్రెడీ జరుగుతున్నాయండి అది కూడా ఫ్రీ క్లాసెసే మీరు డౌన్లోడ్ మీరు యూనిక్ రిలేటెడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు సో నో నీ టు ప్యానిక్ సో క్లాసెస్ రెండు విధాలుగా చెప్తున్నాం ఒకటి ఫ్రీ క్లాసెస్ రెండు ఫ్రీ ప్రీమియం క్లాసెస్ ఇదేంటి సార్ ప్రీమియం యాడ్ చేశారంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు వాళ్ళకి కొంచెం ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి డైలీ సర్వీస్ ఉంటుంది మీకు మంత్లీ మంత్లీ టూ త్రీ టైమ్స్ మాత్రమే సర్వీస్ ఉంటుంది అంతే డిఫరెన్స్ ఓకేనా సో ఈ రెండింటి న్యూస్ చేసుకోండి యూటీ నెవర్ ఎవర్ కలెక్ట్ ఎనీ సింగిల్ రూపీ ఫ్రమ్ పబ్లిక్ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి యూనిక్ తెలుగు ట్రేడ్ పేరు ఎన్నో చోట్ల డబ్బులు కలెక్ట్ అవుతున్నాయి అది కూడా మాకు సంబంధం లేదు తర్వాత ఫ్రెష్గా మేము ఆల్గో కూడా రాన్ చేయబోతున్నాం ఆల్గో పర్ మంత్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ రూపీస్ వచ్చే విధంగా నేను డిజైన్ చేశాను అది కూడా థర్టీ థౌజండ్ క్యాపిటల్తో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మేబీ ఈ వీక్లో లాంచ్ చేయబోతున్నాం అది కూడా ఫ్రీగానే బట్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సో కావాలంటే తొందరగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అంటే ఫ్రీ అండి ఓన్లీ డిమ దా ఒక డిమాట్ అకౌంట్ కావాలి కాబట్టి డిమాట్ అకౌంట్ రెఫరల్ ఓపెన్ మన యూట్యూబ్ రిఫరల్ ద్వారా ఓపెన్ చేసుకొని మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్